హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్యారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు. నమస్కారం. నమస్తే మేడం. చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో మీకు తెలిసిందే ప్రేమ వ్యవహారాలు, అంటే ఆ రిలేషన్షిప్ లో చాలా మంది మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్రేకప్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా బ్రేకప్స్ కాకుండా ఉండాలి, మిస్అండర్స్టాండింగ్ అని తొందరగా తొలగిపోవాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి మేడం? జనరల్గా కామన్గా యూత్కి ఉన్న ప్రాబ్లమే ఇది. బట్ ఏంటంటే ఈ జనరేషన్లో స్ట్రాంగ్ రిలేషన్ అనేది స్ట్రాంగ్ లేదా అనేది కొన్ని కొన్నిసార్లు డౌట్ అనిపిస్తుంది. చాలా ఆల్మోస్ట్ నాకు ప్రతిరోజు ఒక కాల్ వస్తుంది, రిలేషన్ అనేది స్ట్రాంగ్ ఉండట్లేదండి, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి, సో అన్నెసరిగా గొడవలు అవుతున్నాయి మాకు, అన్నెసరిగా గొడవలు అవ్వడము, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం అనేది బాగా జరుగుతుంది అని ఆల్మోస్ట్ ప్రతిరోజు నాకు ఒక కాల్ అయితే ఖచ్చితంగా రిలేషన్ మీద వస్తుంది. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కొన్ని జస్ట్ రెమెడీ ఫాలో అవ్వండి. సో మీరు ఇప్పుడు ఉన్నదానికంటే మీరు ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో స్ట్రాంగ్ రిలేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ బాగా ఉన్నాయని చెప్పచ్చు. ఏంటంటే ఫస్ట్ రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్ అని ఒకటి దొరుకుతుందండి మనకి, ఇది అమెజాన్లో కూడా ఉంటుంది. ఫస్ట్ అదేంటంటే చాలా పాజిటివ్ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మీరు కొని లెఫ్ట్ హ్యాండ్కి వాడాలి, నాట్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్కి వద్దు, లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవాలి. అది జనరల్గా మీకు అందుబాటులోనే ఉంటుంది, అదేం పెద్ద కాస్ట్లీ కూడా కాదు, నార్మల్ బ్రాస్లెట్ అది. మళ్ళీ మనకు చాలా మందికి డౌట్ వస్తుంది కదా క్రిస్టల్సా అని, సో క్రిస్టల్స్ కూడా కాదు, అది జస్ట్ నార్మల్ రేంజ్లోనే ఉంటుంది, అది అందరూ తీసుకోవచ్చు. అదేంటంటే మీకు ఫస్ట్ అది వేసుకున్న తర్వాత మీరు ఏ డే అయినా వేసుకోండి, ప్రాబ్లం లేదు. సో అది కొనుక్కొని వేసుకున్న తర్వాత ఫస్ట్ మీ మైండ్ సెట్ అనేది ముందు పాజిటివ్ అని, అసలు మనకి ఫైట్స్ ఎందుకు వస్తున్నాయి, మనకి మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎందుకు జరుగుతున్నాయి, ఫస్ట్ అది ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళ మెంటాలిటీ పాజిటివ్కి వెళ్తుంది. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇది పాజిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు రిజల్ట్స్ అనేది మీకు 1.5 మంత్లో తెలుస్తుంది ఇది బ్రాస్లెట్ వాడిన తర్వాత. సో ఆ 1.5 మంత్లో మీరు కొంచెం వాళ్ళతోటి మళ్ళీ మామూలుగా మాట్లాడడానికి, జనరల్గా బ్రేకప్స్ అవుతున్న వాళ్ళకి ఇది వాడచ్చు. అంటే ఇప్పుడు ఇది ఇద్దరు కపుల్స్ వాడాలా లేకపోతే ఎవరైనా ఒక్కరు వాడాలా? ఒక్కళ్ళు వాడినా పర్లేదు, ఒకవేళ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఇద్దరు కొనుక్కొని వాడినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇద్దరులో ఎవరు ఒకళ్ళైనా వాడచ్చు, ఇద్దరైనా వాడినా ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత మనకి టంబల్ రోజ్ టంబల్ అని కూడా దొరుకుతుందండి. జస్ట్ అదేంటంటే ఇలా రాయిలాగా ఉంటుంది, స్టోన్, రోజ్ టంబల్ అనేది స్టోన్ దొరుకుతుంది. ఒక అది గనక తెచ్చుకొని బెడ్రూమ్లో ఎక్కడైనా కబోర్డ్లో కానీ ఎవరు చూడని ప్లేస్లో, సో ఎవరు చూడని ప్లేస్లో కనుక పెట్టుకుంటే చాలా పాజిటివ్ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు తొందరగా మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, అంటే లవ్ మ్యారేజ్కి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రోజ్ టంబల్ ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుందండి, ఎలాంటిదైనా తీసుకోవచ్చు. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, సో మనము ఎట్లాంటిది తీసుకున్నా ప్రాబ్లం లేదు. అది కనుక ఇంట్లో కంటిన్యూగా పెట్టండి ఒక 6-7 మంత్స్ దాకా, రిలేషన్ అనేది పాజిటివ్ గా ఉంటుంది. ఎక్కువ మీ లవ్ మ్యారేజ్ లో చాలా ఇష్యూస్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ కూడా తగ్గి మీకు రిలేషన్ అనేది పాజిటివ్ గా వెళ్ళడానికి చాలా మంచి ఛాన్సెస్ అని చెప్పచ్చు. చాలా మంచి రెమెడీస్ ఇది, నేను ఆల్మోస్ట్ చాలా మందికి నా క్లయింట్స్ కి ఇచ్చాను, పాజిటివ్ రిజల్ట్స్ కూడా వాళ్ళు చూశారు. ఈ బ్రేకప్స్ కోసం అంటే ఇప్పుడున్న యువతకి చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు. సో ఈ రెమెడీతో వాళ్ళు మంచిగా మళ్ళీ ఒకటైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ ఈ రెమెడీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.